నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కలలోడు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ అందిస్తున్నామండి. సో ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే బ్లాక్ ఫంగస్. సో బ్లాక్ ఫంగస్ అంటే జనరల్గా మ్యూకార్మైకోసిస్ అని చెప్తూ ఉంటాం. సో మెడికల్ భాషలో ఈ మ్యూకార్మైకోసిస్ అనేది జనరల్గా ఇప్పుడు ఇంతకుముందు కూడా ఉండేవి పేషెంట్స్, ఇంతకుముందు కూడా ఈ మ్యూకార్మైకోసిస్ ఈ బ్లాక్ ఫంగస్తో బాధపడే పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక 1.5 ఇయర్ 1 ఇయర్ నుంచి మనం జనరల్గా ఈ మ్యూకార్మైకోసిస్ గురించి కానీ బ్లాక్ ఫంగస్ పేషెంట్స్ని ఎక్కువ చూడటం, వాళ్ళు మన క్లినిక్ రావటం, మనం ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జనరల్గా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ డిజార్డర్స్కి చాలా మంచి హోమియోపతిక్ మెడిసిన్స్ ఉన్నాయని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. సో జనరల్గా ఈ బ్లాక్ ఫంగస్ అనేది జనరల్గా ఈ పోస్ట్ కోవిడ్ రికవరీ పేషెంట్స్లో కానీ, లేదంటే కోవిడ్ నుంచి రికవర్ అయిన పేషెంట్స్లో కానీ, లేదంటే ఈ ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ పేషెంట్స్లో కానీ, అంటే ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటే జనరల్గా హెచ్ఐవి పేషెంట్స్, హెచ్ఐవితో బాధపడే ఇండివిజువల్స్లో ఈ కోవిడ్ ఎఫెక్ట్ అయిన హెచ్ఐవి ఇండివిజువల్స్లో కానీ, లేదంటే ఏదైనా క్యాన్సర్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ, లేదంటే రకరకాల ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ మెడిసిన్స్ వాడేవాళ్ళలో కానీ, లేదంటే అన్కంట్రోల్ డయాబెటీస్ అన్కంట్రోల్ హైపర్ టెన్షన్ ఉండేవాళ్ళల్లో కానీ, ఎవరైతే ఇమ్యూనిటీ అంటే బాడీ యొక్క రెసిస్టెన్స్ పవర్ తగ్గి ఉంటుందో, సో వాళ్ళలో ఈ బ్లాక్ ఫంగస్ కేసెస్ ఎక్కువగా మనం చూస్తున్నామండి. సో జనరల్గా బ్లాక్ ఫంగస్ అనగానే ఒక రకమైన భయం, ఒక రకమైన ప్యానిక్, దీనికోసం ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది అర్థం కాక ఒక రకమైన గందరగోళం అనేది, ఒక రకమైన ప్యానిక్ ఎన్విరాన్మెంట్ అనేది జనరల్గా మనకు బయట పేషెంట్స్లో కనిపిస్తూ ఉందండి. సో ఇది ఈ బ్లాక్ ఫంగస్ యొక్క ప్రాథమిక దశ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది నేను కాస్త క్లుప్తంగా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో జనరల్గా బ్లాక్ ఫంగస్ అనగానే ఫస్ట్ మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనకు కనిపించేది ఫీవర్, అంటే జ్వరం వస్తూ ఉంటుంది. దాంతోపాటు హెడ్ఏక్తో పాటు మనకి ఏదైనా సరే ఒక పక్క అంటే చీక్ అంటే బుగ్గలపై ఒక పక్క, అది రెండు పక్కలా కాదు, రైట్ ఆర్ లెఫ్ట్, ఒక పక్క అయితే లెఫ్ట్ సైడ్ లేదంటే రైట్ సైడ్ ఏదైతే ఆ సైడ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుందో ఆ ఎఫెక్ట్ అయిన సైడ్ అంతా నొప్పి, బాగా వాపు అంటే ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అనేవి జనరల్గా బాగా కందిపోయినట్టు ఆ చీక్ అనేది మనకు జనరల్గా కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మెయిన్గా మనం గమనించాల్సిన లక్షణాలు ఏంటంటే మూడు, అంటే ఐస్కి సంబంధించిన లక్షణాలు కొన్ని ఉంటాయి, అలాగే నోస్ ముక్కుకు సంబంధించిన లక్షణాలు, గొంతుకు సంబంధించిన లక్షణాలు. కొంతమంది ఈ డిసీజ్ అనేది బాగా సివియర్గా ఎఫెక్ట్ అయిన ఇండివిజువల్స్ ఈ మెదడుకు కూడా ఈ వైరల్ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో ఇట రకరకాల దశల్లో ఇట ఈ సిమ్టమ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో అదే మనకి ఒక్కొక్కసారి కొంతమంది పేషెంట్స్లో నేను రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో నేను చూసిన పేషెంట్స్ ఏంటంటే కొంతమంది కంటి దగ్గర నల్లగా ఒక అట్టలు కట్టినట్టు, స్కిన్ అంతా ఇన్ఫెక్ట్ అయినట్టు బాగా నల్లగా ఒక రకమైన క్రస్ట్ అంటూ ఉంటాం, అంటే ఒక బిళ్ళల్లాగా ఒక అట్ట కట్టినట్టు మనకి కంటి దగ్గర కన్ను దగ్గర వాపు రావటం, ఈ బుగ్గల దగ్గర వాపు రావటం అనేది మనకి కన్ను ఎర్రగా అయిపోవటం, కంట్లో నుంచి తదేకంగా కళ్ళు మట కళ్ళు లోపల లాగినట్టు ఉండటం, కళ్ళల్లో నుంచి నీళ్ళు అది నీరు అది కారటం అనేది జనరల్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ముక్కుకు సంబంధించిన లక్షణాల్లో మనం తీసుకుంటే ముక్కు అంతా వాసన మొత్తం కోల్పోవటం, ముక్కు అంతా లోపల నాస్టిల్స్ అంతా డ్రై అయిపోయినట్టు ఉంటాం, కొంతమంది దాంట్లో లోపల నాస్టిల్స్లో నల్లగా అట్లు కట్టినట్టు అయిపోవటం అనేది జనరల్గా మనకి కొంతమంది ఇండివిజువల్స్లో ఈ నోస్ ఎఫెక్ట్ అంటే ఈ ముక్కులో ముక్కుకు సంబంధించిన లక్షణాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయండి. అలాగే కొంతమందిలో కంటిన్యూస్గా హెడ్ఏక్ అది రావటం, బాగా హెడ్ అంతా బరువుగా అయిపోయినట్టు ఉంటాం, బాగా కళ్ళంతా ఎర్రగా, ఇందాక నేను చెప్పినట్టు కళ్ళంతా ఎర్రగా అయిపోయినట్టు ఉంటాం. కొంతమంది బ్రెయిన్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఈ మెదడులోకి ఈ ఇన్ఫెక్షన్ పాకిన తర్వాత చూపు, కొంతమందిలో చూపు కోల్పోవటం, లేదంటే రెండు ఫోటోఫోబియా అంటే సన్లైట్ బయట వెళ్ళిన తర్వాత బ్రైట్ లైట్స్ చూడలేకపోవటం, ఏదైనా ఒక వస్తువును మనం చూస్తుంటే అవి రెండు మూడు రకాలుగా మనకు కనిపించడం, దాని మీద మనకి ఈ విజన్ అనేది తగ్గిపోవటం, బ్లర్డ్ విజన్ అంటే మసకబారిన విజన్ అంటే చూపు అనేది ఎప్పుడైతే మనకు తగ్గిపోతుంటుందో మసగ్గా మనకు కనిపించడం అనేది కూడా ఈ బ్లాక్ ఫంగస్లో ప్రాథమిక దశ లక్షణాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఒకసారి ఈ ఇట్లాంటి లక్షణాలు మనకి ఈ పోస్ట్ కోవిడ్ రికవరీ పేషెంట్స్లో కానీ, లేదంటే మనకి ఇప్పుడు అనుకోకుండా ఎక్కడైనా ఇన్ఫెక్షన్స్ బారిన పడి ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడి కొత్తగా ఎవరైనా ఈ ఇన్ఫెక్షన్ బారిన పడి ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే నెగ్లెక్ట్ చేయకుండా, లేట్ చేయకుండా ప్రాపర్గా ఒక క్వాలిఫైడ్ డాక్టర్కి అది హోమియోపతి డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు ఆ డాక్టర్ గారు అవసరమైన పరీక్షలు చేసి, రక్త పరీక్షలు కూడా చేసి అవసరమైన స్కాన్లు అవన్నీ తీపించుకుని దాని ద్వారా మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడానికి అయితే హోమియోపతిలో ఛాన్స్ ఉందని వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. సో ఈ బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి, బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్స్ అంటే అది బ్లాక్ ఫంగస్ లేదంటే అంటే రకరకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనం వింటూనే ఉన్నాం ఇంతకుముందు కూడా, కానీ ఇప్పుడు ఈ పాండమిక్లో మనకి కామన్గా మనకి వినిపించే ఇన్ఫెక్షన్ ఏంటంటే బ్లాక్ ఫంగస్.
సో దీంట్లో కూడా మనకి గ్రీన్ ఎల్లో అయిన రకరకాల ఇన్ఫెక్షన్స్ మనకి జనరల్గా మీడియా ద్వారా కానీ మనం బుక్స్లో చదువుకున్న ద్వారా కానీ మనకి మనం రకరకాలుగా ఈ డిసీజ్ అనేది మల్టిప్లై అవ్వటం రకరకాల ఇన్ఫెక్షన్స్ బారిన పట్టడం అనేది జనరల్గా ఇండివిజువల్స్గా మనం చూస్తున్నామండి. సో ఇదేదో ఒక ఇన్ఫెక్షన్ వచ్చేసింది నాకు కొంతమంది అడుగుతుంటారంటే నాకేమైనా చూపు ప్రాబ్లం వద్దా, నాకు చూపు కోల్పోతానా, లేదంటే వాసన కోల్పోతానా, ఇలా రకరకాల ఇర్రివర్సిబుల్ కాంప్లికేషన్స్ ఏమైనా వస్తూ ఉంటాయా, ఇది తగ్గదా అని కూడా అడుగుతుంటారు. సో ఇట్టా ఎంతమాత్రం ఈ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదండి. అది ఎర్లీ స్టేజ్ సైన్స్ అండ్ సింప్టమ్స్లో ఉన్నప్పుడు మన దగ్గరికి మనకి ఒకసారి ప్రాపర్గా అప్రోచ్ అయితే దానికి అవసరమైన రక్త పరీక్షలు, అవసరమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు అవన్నీ చేయించుకున్న తర్వాత మన హోమియోపతి ట్రీట్మెంట్లో దీంట్లో గ్రాఫైటిస్ అని, బెలడోనా అని, హెపార్సల్ఫ్ అని, మెర్క్సాల్ అని, ఆర్నికా అని, ఇలా లైకోపోడియం అని, ఇలా రకరకాల అద్భుతమైన హోమియోపతిక్ మెడిసిన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. తగిన పొటెన్సీలో ప్రాపర్ ఫాలోఅప్ విత్ అబ్జర్వేషన్స్ మనం పేషెంట్ని ఒకసారి డయాగ్నోస్ చేసిన తర్వాత మనం ట్రీట్మెంట్ అనేది మనం స్టార్ట్ చేస్తే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, వితిన్ పీరియడ్ ఆఫ్ టైం అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే మన ఆ పేషెంట్కి ఆ వ్యాధి నుంచి ఉపశమనం కలిగించవచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.